ముందుగా ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫ్రైడే రిలీజ్ అయిన మా అభిమన్యుడు సినిమా చాలా పెద్ద హిట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రోజు రోజుకి అది కలెక్షన్లు పెరుగుతూ నిన్నటి వరకు 6,40,00,000 గ్రాస్ కలెక్ట్ చేసిందండి. అందుకే నిన్నటి వరకు మా అభిమన్యుడి సినిమా నైజాం ఏరియాలో 2,90,00,000 అండి, వైజాగ్లో 75,00,000, సీడెడ్లో 68,00,000, కృష్ణాలో 56,00,000, గుంటూరులో 53,00,000, నెల్లూరు 26,00,000, టోటల్గా 6,40,00,000 కలెక్ట్ చేసిందండి. అసలు మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద హిట్ అయ్యి మౌత్ పబ్లిసిటీతో ఈరోజు రోజు రోజుకి అంటే ఫస్ట్ డే 1,90,00,000 ఉన్న అభిమన్యుడు రెండో రోజు 2,25,00,000, మూడో రోజు 2,40,00,000, డే బై డే మౌత్ టాక్తో చాలా పెద్ద హిట్ అయిందండి. మౌత్ టాక్తోనే రన్ అవుతుంది. ఈరోజు కూడా చాలా వరకు చాలా ఏరియాలు మార్నింగ్ షోలు ఫుల్స్ ఉన్నాయండి, చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ లాంటి ఏరియాలో జగదాంబ థియేటర్ ఈరోజు మార్నింగ్ షో ఫుల్ అవటం మాకే చాలా ఇదిగా ఉందండి. ఎందుకంటే మంచి సినిమా వస్తే ఎప్పుడు తెలుగులో రిసీవ్ చేసుకుంటారనడానికి ఈ సినిమా పెద్ద ఎగ్జాంపుల్ అండి. మా సినిమాతో పాటు 3 సినిమాలు రిలీజ్ అయినా ఆ కాంపిటీషన్లో నిలబడి ఈరోజు మా సినిమా పెద్ద విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇంత పెద్ద విజయాన్ని మాకు ఇచ్చిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్లో మాకు బాగా సహకరించిన మా రాజుగారికి, శిరీష్ రెడ్డి గారికి, అలాగే మా అందరూ డిస్ట్రిబ్యూటర్స్ ఆల్మోస్ట్ అందరూ ఫ్రెండ్సేనండి. వైజాగ్ ఏరియా వీర్రాజు గారు కానీ, ఈస్ట్ సత్యనారాయణ కానీ, సీడెడ్ సురేష్ మూవీస్ కానీ, విజయవాడ మా సర్వేశ్వరరావు కానీ, అలాగే గుంటూరు పూర్ణోదయ సీన్ కానీ, నెల్లూరు మా భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళంతా ఆల్మోస్ట్ మేము ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ అవుతున్నాం డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో. నేను ప్రొడక్షన్లోకి వచ్చాక యాక్చువల్గా అయితే 4 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నామండి. అది ఒక మంచి హిట్ సినిమాతో ప్రెస్ ముందుకు రావాలని 4 ఇయర్స్గా ఉన్న వెయిటింగ్ ఈరోజుతో తీరిందండి. చాలా సంతోషంగా ఉంది. ఈ విజయంలో మెయిన్ వచ్చి ఈ సినిమా జనాలకి ప్రజెంట్ కంటెంట్ మీద అంటే ప్రజెంట్ సొసైటీలో ఒక డిజిటల్ ఇండియా అనే దాని మీద బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది అనేది చాలా రిలేట్ అయింది. ఇది డైరెక్టర్ గారు చాలా హోంవర్క్ చేసి తీసిన సినిమా. అందుకే ఈరోజు జనాలు చాలా సీన్లకి థియేటర్లో నేను చాలా థియేటర్లకి విజిట్ చేసి చూస్తాను, మంచి రెస్పాన్స్. పబ్లిక్ రిలేటెడ్గా చాలా సీన్స్ ఉన్నాయి కాబట్టి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చింది. మౌత్ టాక్తోనే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. అలాగే విశాల్కి హీరో మా హీరో విశాల్ గారికి ఈ సినిమా చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. ఎందుకంటే అతను మామూలుగా మా హీరో గారికి కొంచెం సోషల్ యాక్టివిటీస్, సోషల్ సర్వీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా హీరో గారి క్యారెక్టర్ అలాంటిదే కాబట్టి అది ఇంకా చాలా రియల్గా కనపడింది సినిమాలో. ఇవన్నీ కలిపి ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందండి. ఈ వీకెండ్ ఆల్రెడీ ఈ 3 డేస్ తర్వాత దగ్గర దగ్గర 60 థియేటర్లు యాడ్ చేసామండి. ఇంకా ఈ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రజెంట్ 600 థియేటర్లు ఈ సినిమా రన్ అవుతుందండి. ఈ మండే రోజు చూస్తే హైదరాబాద్లో చాలా మల్టీప్లెక్స్లో చాలా షోస్ యాడ్ అయ్యాయి. ఇంత పెద్ద రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మంచి సినిమా వచ్చినప్పుడు ఇంత మంచి ఓపెనింగ్తో, యాక్చువల్గా మాకు లాస్ట్ 4 మూవీస్ కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉన్నాయి. ఈ సినిమాతో మళ్ళీ మేము విశాల్ గారు కానీ మాకు కానీ ఇంత మంచి హిట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, మెయిన్గా ఈ సినిమాలో మా కెమెరామెన్ జార్జ్ విలియమ్స్ గారు, డైరెక్టర్ పిఎస్ మిత్రన్ గారు, అలాగే అర్జున్ గారి క్యారెక్టర్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుందండి థియేటర్లో. అలాగే మా సమంత గారు ఈ సినిమాలో చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అంటే త్రూ అవుట్ సినిమా అంతా సమంత గారి క్యారెక్టర్ ఉన్నందువల్ల ఈరోజు సమంత గారు కూడా మా సినిమాకి ఆల్రెడీ ఆవిడకి ఆల్మోస్ట్ సమంత గారు చేసిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో అన్ని బ్లాక్ బస్టర్లే. వాటిల్లో ఈ సినిమా కూడా చేరిన దానికి చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఈ వీకెండ్లో మళ్ళీ మేము అందరికీ ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పేదానికోసం వైజాగ్ రాజమండ్రి విజయవాడ అంతా టూర్ ప్లాన్ చేస్తున్నామండి. ఆ డీటెయిల్స్ కూడా మీకు 1-2 రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తాను. అందరికీ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ చేసినందుకు, ఫస్ట్ నుంచి మీడియా ఈ సినిమాని సపోర్ట్ చేసి మేము లాస్ట్ 4 మూవీస్ కొంచెం సరిగ్గా అనుకున్న విధంగా ఆడకపోయినా, మమ్మల్ని అంతా బాగా ప్రోత్సహించి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీడియా పీపుల్లో చాలామంది నాకున్న ఫ్రెండ్సేనండి. రిలీజ్ ముందు రోజు మీడియాకి ఒక షో వేసాం, ప్రీమియర్ షోస్. ఆ రోజే మీడియా పీపుల్ అంతా నన్ను చాలా అంటే ఆల్మోస్ట్ చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నిజంగా వచ్చి చాలా పెద్ద హిట్ కొడుతున్నాం, చాలా బాగుందని చెప్పారండి. అదే ఈరోజు నిజమైంది. దీనికి నా మీడియా ఫ్రెండ్స్ అందరికీ 4 ఇయర్స్ తర్వాత
ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక ఒక మంచి హిట్తోనే అందరి ముందుకి ప్రెస్ మీట్కి రావాలని అనుకున్నాను. అది ఈరోజు ఆ కళ ఇలా నెరవేరిందానికి చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నాకు మెయిన్గా సహకరించింది మన తెలుగు మీడియా అండి. విశాల్ గారికి కూడా తెలుగు మీడియా అంటే చాలా ఇష్టం అండి. ఎన్నోసార్లు మేము పర్సనల్గా కూర్చున్నప్పుడు విశాల్ గారు అంటుంటారు, మీ తెలుగు ఆంధ్రాలో నేను వస్తే ఆ మీడియా చూపే ప్రేమ అయితే కానీ ఇది కానీ ఇంట్రెస్ట్ కానీ ఎక్కడా దొరకదు, మీకు సినిమాకి మీడియా చేసేంత సపోర్ట్ ఏ ఇండస్ట్రీలోనూ దొరకదని విశాల్ గారు ఎన్నోసార్లు నాతో పర్సనల్గా అనున్నారండి. ఆయన అసలు నిజంగా ఆయనకి ఈ హిట్ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే మళ్ళీ మీడియా మిత్రులందరినీ కలుసుకోవడానికి ఈ థర్స్డే నైట్ ఒక సక్సెస్ పార్టీ పెడుతున్నామండి. విశాల్ గారు వస్తున్నారు, అర్జున్ గారు వస్తున్నారు, మళ్ళీ ఆ సక్సెస్ పార్టీలో మళ్ళీ కలుద్దామండి. ముందుగా మేము ఈ స్క్రిప్ట్ అంటే నాకు ఈ సినిమా స్టార్టింగ్ అప్పటి నుంచి కథ విశాల్ గారికి కథ చెప్పినప్పటి నుంచి ఈ స్క్రిప్ట్ గురించి నాకు తెలుసండి. ఆ రోజు విశాల్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే ఈ రోజు సొసైటీలో జరిగే చాలా సీన్స్, చాలా విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న లోన్ విషయాల్లో, లోన్ రికవరీ విషయాల్లో, ప్లస్ ఈ ఫేస్బుక్లు, ట్విట్టరు, తర్వాత ఈ డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డు, బ్యాంక్కి మన పర్సనల్ నెంబర్ లింక్ చేయడం, అవి మనం వాడే ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల ఏంటి లాస్, ఈ ఇష్యూస్ అన్నీ చాలా కనెక్టివ్గా ఉన్నాయి. అంటే ప్రజెంట్ జరిగేటి చాలామంది ఫేస్ చేసే విషయాలే. ఇవన్నీ ఉండే విశాల్ గారు ఒక కొత్త డైరెక్టర్ అయినా ఫస్ట్ సిట్టింగ్లో నాకు తెలిసి ఈ సినిమా ఆయన కథ వినగానే ఓకే చేసి బయట ప్రొడ్యూసర్ ఫస్ట్ సినిమాకి రిస్క్ అని ఫీల్ అవుతాడని ఆయన హోమ్ ప్రొడక్షన్లో ఇమ్మీడియట్గా, ఆయన యాక్చువల్గా చాలా బిజీగా ఉంది ఈ సినిమా టైంలో, ఎందుకంటే తుప్పర వాళ్ళం ఒక అదే డిటెక్టివ్ సినిమా ఆయనే ప్రొడక్షన్ చేస్తున్నారు, అలాగే పెద్ద సినిమా పందింకోటి 2 ఆయన ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆ టైంలో ఈ కథ వస్తే ఈ కథ వదులుకోకూడదు అని చెప్పి ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఆ రోజు ఏదైతే మేము ఫీల్ అయ్యామో అంతగా మించిన రెస్పాన్స్ ఈరోజు థియేటర్లో వస్తుంది. ఎందుకంటే ఎండ్ టైటిల్ శ్రీరాములు థియేటర్లో నిన్న సినిమా మేము సెకండ్ షోకి వెళ్ళి చూస్తుంటే 1160 మంది కెపాసిటీ థియేటరు, ఒక్క ఆడియన్ కూడా రోలింగ్ టైటిల్లో చెప్పే ఇన్ఫర్మేషన్తో సహా ఇనేసే బయటకు వస్తున్నారు. అంటే ఆ రోజు ఏం మేము ఏదైతే ఫీల్ అయ్యామో ఈరోజు ఆడియన్ అదే ఫీల్ అయ్యాడు కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. హండ్రెడ్ పర్సెంట్ అండి, ఎందుకంటే నాకు విశాల్ గారితో నేను డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పటి నుంచి నాకు విశాల్ గారితో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఆల్మోస్ట్ విశాల్ గారు అన్ని సినిమాలు నేనే ఒక డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేశానండి. ప్రొడక్షన్లోకి వచ్చాక కూడా నేను ఇది విశాల్ గారిది 5వ సినిమా నేను చేయటం. నాకు తెలిసి ఒకప్పుడు విశాల్ గారు ఇక్కడ తెలుగు స్టార్ హీరోలకు ఈక్వల్గా సెల్యూటు, పొగరు, పందింకోడి, భరణి ఆ టైంలో ఉన్నారు. ఆ తర్వాత సరైన మాకు అంత పెద్ద విజయాలు ఏవి లేవు. మళ్ళీ ఈరోజు ఈ ఓపెనింగ్స్, ఈరోజు నైజాంలో 200 థియేటర్లు, ఆల్మోస్ట్ అన్ని మల్టీప్లెక్స్లు ఫుల్ అవటం, పెద్ద పెద్ద కెపాసిటీ థియేటర్లు కోకట్పల్లి, విశ్వనాథ్ కానీ, శ్రీరాములు కానీ ఇవన్నీ ఫుల్ అవటం చూస్తుంటే మళ్ళీ ఆయనకి అంత పెద్ద విజయం ఆఫ్టర్ నాకు తెలిసి పందింకోడి, పొగరు, భరణి తర్వాత ఇదే. హండ్రెడ్ పర్సెంట్ అండి, ఎందుకంటే సమంత గారు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి సమంత గారు యాక్ట్ చేసిన సినిమా హిట్ సినిమాలన్నీ నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నానండి. ఆవిడ సినిమాల్లో నాకు తెలిసి ఒకే ఒక్క సినిమా తప్పించి మీద ఆల్మోస్ట్ అన్ని హిట్లే. ఈ సినిమాలో సమంత గారు ఉండటం కూడా చాలా పెద్ద ప్లస్, అది కూడా మాకు చాలా బాగా కలిసి వచ్చినాను. అంటే ఓపెనింగ్స్కి అయితే ఒక హైప్ క్రియేట్ అవ్వటం అయితే మాకు సినిమా అందులో ఈ సినిమాలో అన్ని ఏదో మిగతా సినిమాలో లాగా హీరోయిన్ అంటే కమర్షియల్గా అలా కాకుండా ఆవిడ క్యారెక్టర్ కూడా కథలో ట్రావెల్ అవుతుంది. చాలామంది సినిమా చూసి సమంత గారు చాలా క్యూట్గా ఉన్నారు, చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారని నేను యాజ్ ఎ నాగార్జున గారి ఫ్యాన్ అండి. నేను మా ఫ్యాన్స్ కూడా చాలామంది ఈ సినిమాలో చూసి సమంత గారు చాలా డిగ్నిఫైడ్గా చూపించారు, సమంత గారు చాలా బాగున్నారు అంటాం సంతోషం. ఈరోజు అదేనండి ఈ సినిమా సక్సెస్కి ఏంటంటే చాలా సినిమాలు భయంతో పాటు ఒక చిన్న బాధ్యతను గుర్తు అంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే ఒక చిన్న ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. అంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నాం, బ్యాంక్ అకౌంట్లకు మన నంబర్స్ యాడ్ అయి ఉన్నాయి, రకరకాల ఫేస్బుక్, ట్విట్టర్ అన్నింటిలో ఈరోజు సోషల్ నెట్వర్క్లో విలేజెస్లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్ అనేది చాలా కామన్ ఇష్యూ అయిపోయింది. అందరూ చాలా యాక్టివ్గా ఉంటున్నారు అట్లా టెక్నాలజీ విషయంలో చాలా. ఈ టెక్నాలజీలో ఏమేమి మిస్లీడ్స్ ఉన్నాయనేది ఈ సినిమా గుర్తు చేసినందువల్ల
చాలామంది ఇప్పుడు కేర్ తీసుకుంటున్నారని అనుకున్నాను. అందుకనే ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్. బయటకు వచ్చి సినిమా చూసి చాలా సినిమాలు మనం చూస్తాం బాగుంటాయి వెళ్ళిపోతుంటాం, కానీ బయటకు వచ్చి ఈ సినిమాలో ఇది బాగుంది అది బాగుంది వీళ్ళు ఇది చెప్పారు అనేది వెరీ రేర్. చాలా సినిమాలు శంకర్ గారు కొన్ని కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయి, అవి కమర్షియల్గా ఉంటూ చాలా కమర్షియలైజ్డ్గా మంచి విజువల్స్తో చెప్పినందువల్ల ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. ఈరోజు చాలామంది సినిమా చూసి డిస్కషన్ చేస్తున్నారు బయట, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ బాగా సిటీస్లో కూడా. ఈరోజు సిటీలో ఈ రెవెన్యూస్ ఉన్నాయంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమా. ఇది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ మీద నిజమే కదా, ఎక్కడో ఒక సీన్ చూసేటప్పుడు అవును నిజమే కదా ఇలా జరగచ్చు మనం జాగ్రత్తగా ఉండాలన్న ఫీల్ తీసుకొచ్చు. పైరసీ అనేది మన ఇండస్ట్రీ కదండి, ఇండియా వైజ్ అది ఉంది. అంటే టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఇప్పుడు చిన్న చిన్న ఊర్లో అంటే స్క్రీనింగ్ ప్రతి ఊర్లో జరుగుతుంది, రకరకాల ఫార్మెట్లో సినిమా బయట వెళ్తుంది. అది అంటే మనం చేయగలిగేది ఆ వచ్చిన లింక్లను ఎలా తీయగలమని చూస్తున్నామే, కానీ ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతున్నాయి ఎలా తీయాలి దీని మీద ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తుంది. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ అక్కడ విశాల్ గారు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయన కూడా దీనికి యాంటీ పైరసీ ఒకటి ఇది పెట్టి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మ్యాక్సిమం మనం కంట్రోల్ చేస్తున్నాం, కానీ మంచి సినిమా వచ్చినప్పుడు పబ్లిక్కే ఇప్పుడు పైరసీని పెద్ద ఎంకరేజ్ చేయట్లేదని నాకు డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు కాబట్టి. ఎందుకండి ఇప్పుడు లాస్ట్ వీక్ అమెజాన్లో సినిమా వచ్చింది రంగస్థలం, అమెజాన్లో వచ్చిన తర్వాత కూడా ఆ సినిమా చాలా థియేటర్స్లో ఫుల్స్ మీద రన్ అవుతుంది. అంటే మంచి సినిమా వస్తే ఎవరు పైరసీలో చూడటానికి రెడీగా లేరు, పైరసీ ఉంది, దానికి కావాల్సినట్టు ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు, వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అది మాత్రం మాకు కొంచెం బాధ కలిగించే విషయం. ఎందుకంటే సినిమాలో చాలా అంటే ఫస్ట్ తమిళ వర్షన్లోనే చాలా కట్స్ వచ్చాయి, చాలా డైలాగ్స్ సెన్సార్ వాళ్ళతో ఇది వచ్చి చాలా డైలాగ్స్ తీసేయడం జరిగింది, కొన్ని సీన్స్ కూడా తీసేయడం జరిగింది. మళ్ళీ తిరిగి తెలుగు సెన్సార్ అయ్యేటప్పుడు కూడా చాలా డైలాగ్స్ తమిళ్లో వదిలేసినట్టు, తర్వాత కొంచెం తమిళ్లో అక్కడ థియేటర్లు కాడ కొంచెం ఇదైన తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాక ఈ తెలుగుని మరీ ఎక్కువగా పట్టించుకున్నారు. మాకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే సెన్సార్ అయినప్పుడు నేను అక్కడే ఉన్నాను, మా డైరెక్టర్ అందరూ ఉన్నాం, విజయ్ మాల్య అనే పేరును కూడా సెన్సార్లో నుంచి తీసిమన్నారు. అది మాకు అర్థం కాలేదు, డైరెక్టర్ గారు అదే వాళ్ళతో ఫైట్ చేశారు అఫిషియల్గా, ఆయన ఈ విధంగా చేశారు ఇలా కంట్రీ దాటి వెళ్ళిపోయారు కేసులు బుక్ అయినాయని చెప్పి అఫిషియల్గా గవర్నమెంటే స్టేట్మెంట్స్ ఇస్తుంది. మేము విజయ్ మాల్య గారి పేరు ఎందుకు మ్యూట్ చేయాలని ఆయన ఆర్గ్యూ చేసినందువల్ల అది వదిలేరు. చిన్న చిన్న విషయాలు అంటే గవర్నమెంట్కి సంబంధించి ఏమున్నాయి మనకు వాటి గురించి చెప్పే అంత నాలెడ్జ్ నాకు లేదు, బట్ డైరెక్టర్ గారు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన దృష్టిలో చాలా సీన్లు సెన్సార్ వల్ల ఆయన చెప్పాలనుకున్నట్టు కొన్ని బయటకు రాలేదు, ఇది వాస్తవం. మిగతాది అయితే నాకు తెలియదు, ఎందుకంటే ఆ డిజిటల్లో సెన్సార్ కటింగ్స్ ఉండవని కొన్ని సీన్స్ ఏదో ఇప్పుడు అన్సెన్సార్ వర్షన్ తమిళ్లో రిలీజ్ అయ్యి బయటకు వస్తే, కానీ చాలా మంచి సీన్స్ ఉన్నాయి. 100% విశాల్ గారు నాతో చెప్పింది ఈ సినిమా సీక్వెల్ ఉంటుంది, అందుకే మీకు ఎండ్లో కూడా వైట్ డెవిల్ గా మళ్ళీ ఇంకోటి లేదండి విశాల్ గారిది డైరెక్టర్ గారి విశాల్ గారిది అండి సినిమాలు రెగ్యులర్గా మనమేనండి, ఆయన ఆల్మోస్ట్ మనమే, ఆయనతో జర్నీ ఇప్పుట్లో ఆగేది ఏం కాదండి. ప్రొడక్షన్ సైడే విశాల్ గారి ప్రతి ప్రొడక్షన్లో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆయనతో మాకు చాలా మంచి రిలేషన్షిప్ ఈరోజు కాదండి, నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పటి నుంచి స్టిల్ ఈరోజు దాకా నాకు విశాల్ గారు అంటే పర్సనల్గా కూడా చాలా ఇష్టం, యాజ్ ఏ హీరోగా అనే దానికంటే కూడా పర్సనల్గా కూడా చెప్తాను. యాక్చువల్గా అయితే విశాల్ గారికి తెలుగులో చాలా కోరిక అండి ఒక స్ట్రైట్ సినిమా చేయాలి అని, ప్లస్ ఇప్పుడు బడ్జెట్ అయితే ఆయన ఉండే బిజీలో చాలా కమిట్మెంట్ల వల్ల అది ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ అవుతుంది. నాకు తెలిసి ఈ 2 కానీ నెక్స్ట్ ఇయర్ కానీ 100% విశాల్ గారిది తెలుగు స్ట్రైట్ సినిమా ఉంటుంది. అది ఇంకా ఏం డిసైడ్, విశాల్ గారు ఆల్మోస్ట్ చాలా వరకు హోమ్ ప్రొడక్షన్గా చేస్తుంటారండి. ఆయన ఏంటంటే ఎవరికి ఆయన వల్ల ఇబ్బంది రాకూడదు, ఏదున్నా ఆయనే ఫేస్ చేయడానికి ఎక్కువ ఇది తీసుకుంటారు, అందుకని ఆయనకు ఆ ఫ్రీడమ్ కోసం ఎక్కువ రిస్క్ చేస్తాడు. ఆయన వల్ల ఏ డిస్ట్రిబ్యూటర్కి నష్టం ఉండదు. నేను ఇప్పుడు మీకు చెప్పాను లాస్ట్ 4 మూవీస్ అనుకున్న రేంజ్ రాకుండా, డిటెక్టివ్ యాక్చువల్గా చాలా మంచి సినిమా రాకపోయినా ఆయన వల్ల మాకు ఎవరికి నష్టం లేదు, ఎందుకంటే ఆయన ఓన్ రిలీజ్ చేస్తాడు డిస్ట్రిబ్యూషన్ ఇస్తాడు, అంతేగా రిస్క్ ఆయన ఫేస్ చేస్తుంటాడు. 100% ఆయన 100% ఫిక్స్ అండి, రాజకీయాల్లోకి వస్తున్నాడు,
అది ఎప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు కానీ అది ఆల్రెడీ చేశారు కదా, ఆర్కే నగర్లో చేస్తే రిజెక్ట్ చేశారు కదా. ఆయన డిసైడ్ ఆల్రెడీ ఆయన ఎన్నోసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన 100% పాలిటిక్స్లోకి వస్తున్నారు. ఆయన అనేది పవర్ ఉంటేనే పాలిటిక్స్ చేయగలం కాబట్టి నేను పాలిటిక్స్లోకి రావాలి అంటే, ఆల్రెడీ ఆయన పాలిటిక్స్ రాకముందు కూడా చాలా ఓట్లలో ఫైట్ చేశారు, అది మన అందరికీ తెలుసు. చాలా అన్నిట్లోనూ ఆయన విజయం సాధిస్తూనే వచ్చారు ఇప్పటివరకు. అది ఆయన పర్సన్, ఆయన మొన్న మీకు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, వాళ్ళు అజెండా తెలిసి వాళ్ళు సొసైటీకి ఏం చేయబోతున్నారు చెప్పాక ఆయన ఏం డెసిషన్ తీసుకోవాలన్నా తీసుకున్నారు. ఆయనకి మెయిన్ వచ్చి సొసైటీ మీద ఒక చిన్న ఇంట్రెస్ట్, అంటే సోషల్ సర్వీసు, పబ్లిక్కి ఏదో హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్. నేను పర్సనల్గా ఆయనతో ఉంటాను కాబట్టి అది నాకు క్లియర్గా తెలుసు. ఆయన ఎప్పుడు అంటే చాలా వరకు అదే ఆలోచిస్తుంటాడు, ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నా రియాక్ట్ అవుతాడు, హీరోలాగా నేను అక్కడికి వెళ్ళకూడదు అలా ఉండదు, కామన్ మ్యాన్ లాగా వెళ్ళిపోతుంటాడు. ఇవన్నీ మేము చూస్తుంటాం. బయటికి తెలిసిన దానికంటే తనలో చాలా ఎక్కువ ఉంది, చాలా చాలా బాగా రియాక్ట్ అవుతాడు. చిన్న విషయమైనా ఎదుటోడికి కష్టం అంటే ఆలోచించకుండా హెల్ప్ చేస్తాడు. పందింకొట్టు ఆల్రెడీ 2 మేజర్ షెడ్యూల్స్ అయిపోయాయండి, ఇప్పుడు ఇంకొక షెడ్యూల్ ఉంది, దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తాం. అది విశాల్ గారి హోమ్ ప్రొడక్షన్.